ఈరోజు విజయవాడ నగరంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఉద్యమ నేత అయినటువంటి అమరులు జేఎస్ఆర్ ఆంజనేయ శాస్త్రి గారి 25వ వర్ధంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వ వార్షిక బడ్జెట్టు గ్రామీణ పేదల కడగండ్లు అనే అంశంపై సెమినార్ నిర్వహించడం అనేది జరుగుతూ ఉంది. ఈ సెమినార్ యొక్క ముఖ్య ఉద్దేశం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టేటువంటి బడ్జెట్టు అది కార్పొరేట్లకి, పెట్టుబడిదారులకి, పారిశ్రామికవేత్తలకే ఉపయోగపడేటువంటి బడ్జెట్టుగా అది తయారైంది. దాదాపు 65% నివసిస్తున్నటువంటి మన గ్రామీణ భారతదేశంలో ముఖ్యంగా వ్యవసాయం మీదనే ఆధారపడ్డటువంటి రైతులు కానీ, రైతు కూలీలు కానీ, చేతి వృత్తులు వారికి కానీ ఈ బడ్జెట్టు అనేది సరైనటువంటి ప్రతిబింబించలేదనేది, న్యాయమైనటువంటి వాటా వారికి దక్కట్లేదు. నేను ముఖ్యంగా మనవి చేసేది, ఇవాళ దేశ ప్రజలందరికీ కూడా ఆహార ఉత్పత్తి చేస్తున్నటువంటి ఈ వర్గాలకి, ఈ జనానికి సంబంధించినటువంటి ఉపాధి కానీ, సంక్షేమం కానీ, అభివృద్ధి కానీ, ఆ దిశగా ఈ ప్రభుత్వం ముఖ్యంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారాం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్టే దీనికి ఉదాహరణ. ముఖ్యంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో నిజంగా 9,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం కోతకొస్తూనే ఉన్నారు. ఈ సంవత్సరం కూడా 9,500 కోట్ల రూపాయలు కోతకోసి ఇవాళ ఈ పథకాన్ని అమలు జరిపేదాని కొరకు వాళ్ళు సమాయత్తం అవుతా ఉన్నారు. అది ఎంత మాత్రం కూడా దాని యొక్క ఉద్దేశం నెరవేరదని చెప్పేసి నేను ఈ సందర్భంగా ఇచ్చేస్తూ, రాబోయేటువంటి కాలంలో గ్రామీణ పేదల సమస్యలపైన ఉద్యమాలను నిర్మించేందుకు సమాయత్తం అవుతామని చెప్పేసి ఈ సందర్భంగా అందరికీ, ప్రజలందరికీ కూడా తెలియజేస్తామన్నారు.